డిప్లొమా పరీక్షలు రద్దు చేయాలని విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చిన్నారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి మాట్లాడుతూ అక్టోబర్ 3 నుంచి జరిగే పరీక్షలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 120,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉందని, అందరికీ పరీక్షలు నిర్వహించడం వలన ఎక్కువ మంది విద్యార్థులు కరోనా బారిన పడే అవకాశం ఉందని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహిస్తే మంచిదని అన్నారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్, హేమంత్, లావణ్య పాల్గొన్నారు. నా పేరు చిన్నారి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిని. ఈరోజు డిప్లొమా సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వెంటనే రద్దు చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ పాటికే కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది, కేవలం ఫైనలీస్ మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ పరీక్షలు కండక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. అలాగే బీటెక్ విద్యార్థులు కూడా సెమిస్టర్ ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటిని ఆసరాగా తీసుకొని అధిక ఫీజులు వసూలు చేయాలని చెప్పి ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి చర్యలన్నింటినీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి విద్యా సంస్థల పైన. ఇది జిల్లాలో ఉన్న సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య, దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. అలాగే ఈరోజు 3 బ్యాక్లాగ్స్ ఉన్న డిప్లొమా స్టూడెంట్స్ని ఎగ్జామ్స్ లేకుండా తెలంగాణలో ప్రమోట్ చేశారు. అలాగే అదేవిధంగా ఈరోజు విద్యార్థుల్లో ఆంధ్రాలో కూడా విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలి, కరోనా విజృంభణ సందర్భంగా ప్రమోట్ చేయాలని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి దాన్ని ఎందుకు అమలు చేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, విద్యాశాఖ కానీ ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు విద్య కరోనా సమయంలో విద్యార్థుల జీవితాలతో ఆటలాడడం సరైనది కాదు. కాబట్టి విద్యార్థులందరినీ విద్యా సంస్థలకు రప్పించి కరోనాను పెంచే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదు. కాబట్టి పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేయాలి, రద్దు చేసి విద్యార్థులందరికీ ఆరోగ్యం కాపాడాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము విజ్ఞప్తి చేస్తాం. సో మీ అయితే మాత్రం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఉంటుంది అన్నారు. సో ఇది ఇప్పుడున్న పరిస్థితుల మీద ఏదైనా సంప్రదించారా లేదా? ఎస్ ఫ్రెండ్ ఇప్పటి వరకు మేము ఆల్రెడీ కాలేజ్ యాజమాన్యాలు అన్నింటినీ కలిసాం. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని పైనుంచి ఉత్తర్వులు వచ్చాయి, కాబట్టి మేము కండక్ట్ చేస్తున్నామని చెప్పారు. కాబట్టి అది సరైనది కాదు. కోర్టు ఈ పాటికే అఫీషియల్గా నోటీస్ ఇచ్చింది, కేవలం ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ మాత్రమే కండక్ట్ చేయాలని చెప్పింది. కాబట్టి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ మాత్రమే కండక్ట్ చేయాలి తప్ప ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అవకాశం లేదు. ఈ పాటికే దాదాపు మాకు 1000 కాంటాక్ట్స్ వచ్చాయి ఇప్పటికి. 4 గ్రూప్స్ మేము క్రియేట్ చేసాం కేవలం విశాఖపట్నంలోనే, మిగిలిన తెలంగాణ నుంచి కూడా మాకు కాంటాక్ట్స్ వచ్చాయి. అలాగే జార్ఖండ్ నుంచి వచ్చాయి, ఇక్కడ చిత్తూరు, కర్నూలు ఈ జిల్లాలన్నింటి నుంచి వచ్చాయి. మిగిలిన జిల్లాల్లో కూడా ఎస్ఎఫ్ఐగా ప్లాన్ చేస్తున్నాం, సోమవారం నుంచి కలెక్టర్ని కలిసే ప్రయత్నం చేస్తున్నాం మిగిలిన జిల్లాల్లో కూడా. కాబట్టి ఇది స్టార్టింగ్ మాత్రమే. మీ ఎగ్జామ్స్ కానీ రద్దు చేయకపోతే ఈ ఉద్యమం కరోనా సమయం అని కూడా ఉండదు, ఖచ్చితంగా దేశవ్యాప్త ఉద్యమంగా తీవ్ర స్థాయిలో ఉధృతం చేస్తామని చెప్పి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. బట్ ఈ సమయంలో విద్యార్థుల జీవితాలతో ఆటలాడడం సరైనది కాదు, విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలి. ఉద్యమం గురించి మాట్లాడారు, ఉధృతంగా మారే అవకాశం ఉన్నారు. సో ఎగ్జామ్స్ గురించి మాట్లాడి, మీరు క్లాస్ గురించి అడిగితే 9th 10th ఇంటర్ సెకండ్ ఇయర్కి వస్తాయి కదా క్లాస్, వాటి గురించి ఏమంటారు? అంటే ఎటువంటి పంపిస్తారు తల్లిదండ్రులు లేకపోతే లేదు అంటారు? ఎస్, యాక్చువల్లీ ఈ సమయంలో ఎగ్జామ్ 9th 10th తరగతులు కూడా నిర్వహించడం సరైనది కాదు. అది అఫీషియల్గా గవర్నమెంట్ వన్స్ నోటీస్ ఇచ్చేసిన తర్వాత తల్లిదండ్రులందరూ నా బిడ్డ వెనకబడిపోతారంటే నా బిడ్డ వెనకబడిపోతారని పంపించడానికే ప్రయత్నం చేస్తారు తప్ప పంపించకుండా ఉండరు. కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్లో అవకాశం ఉన్నంత వరకు ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలి తప్ప ఆన్లైన్లో అందుకోలేని విద్యార్థులందరికీ మీరు కేరళ మాదిరిగా కంప్యూటర్లు కానీ టీవీలు కానీ అందజేసి ఒక ఛానల్ ద్వారా విద్యని గ్రామీణ ప్రాంతంలో, గిరిజన ప్రాంతం వరకు విద్యను అందించే ప్రయత్నం గవర్నమెంట్ చేయాలి తప్ప ఇలా విద్యా సంస్థలకు రప్పించి విద్యార్థుల జీవితాలతో ఆటలాడడం అనేది సరైనది కాదు. కాబట్టి అటువంటివి మానుకోవాలి. విద్యను అందించే విషయంలోనైతే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈ రాష్ట్ర పరిస్థితి మొన్ననే అక్షరాస్యతలో ఎంత పర్సెంట్, ఏ రాష్ట్రం ఎంత పర్సెంటేజ్ ఉన్నది నివేదిక వచ్చింది. ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరనుంది,
విషయం ఉంది. కాబట్టి విద్యా రంగాన్ని అభివృద్ధి చేయాలన్నా అక్షరాస్యతని పెంచాలన్నా ప్రతి విద్యార్థికి విద్యను అందించే అవకాశాలు ఉండాలి తప్ప అధిక ఫీజులు పెంచుతున్నప్పుడు ప్రభుత్వం సైలెంట్ గా ఉండి ప్రైవేట్ విద్యా సంస్థలు విజృంభణ విపరీతంగా పెరుగుతుంటే సైలెంట్ గా ఉండి ఇంకెక్కడ విద్యార్థులు పేద విద్యార్థులకు అందుతుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ప్రతి ఒక్కరికి విద్య అందించాలి అంటే ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలి. ప్రభుత్వ విద్యా సంస్థలకు కనీస సౌకర్యాలు టీచర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కల్పించాలి. అది కల్పిస్తేనే అక్షరాస్యతనే పెరుగుతుంది, విద్యా రంగాన అభివృద్ధి చెందుతుంది. అది వార్తల్లో మనం చూస్తుంది వేరే రకంగా అంటే నిర్ణయం తీసుకుంటూ ముందుకు పోతున్న జగన్ మోహన్ రెడ్డి గారు ఇంకా విద్యార్థుల పట్ల కూడా ఫోకస్ చేశారని చూస్తున్నాం. అంటే అవన్నీ కలుస్తారండి కేవలం ఇది జనరల్ గా వేరే టాపిక్ మాట్లాడాలి అంటే ఇది సమయం కాదు. అయినప్పటికీ కూడా ఈరోజు విద్యా రంగంలో అభివృద్ధి మొదలు పెడుతున్నామని చెప్తున్నారు, కానీ వాటి పూర్తిగా పునఃపరిశీలన చేస్తే ఎంతవరకు చేశారని చూస్తే దాదాపు ఈరోజు 21 సెప్టెంబర్ 21కి మొత్తం విద్యా యాక్చువల్లీ సెప్టెంబర్ 5కి విద్యా సంస్థలన్నీ ప్రారంభించేస్తాం, రెండు స్కూల్స్లో మౌలిక వసతులు అన్నీ కూడా చేసేసామని చెప్పారు. కానీ 56% కంటే ఎక్కడ కూడా కంప్లీట్ చేసే పరిస్థితి లేదు. విద్యా సంస్థలకు వెళ్ళి పర్టికులర్గా చూస్తే కనిపిస్తుంది, పాఠ్య పుస్తకాలు కానీ యూనిఫామ్లు కానీ వస్తున్నాయని చెప్పి ఒకటి రెండు ఫోటోలు ఇవ్వడానికి బాగున్నాయి, కానీ అవి పూర్తి స్థాయిలో ప్రతి స్కూల్కి ఎంతవరకు అందాయని చూస్తే 56% కంటే అందిన పరిస్థితి లేదు. అలాగే ఈరోజు విద్యా సంస్థలకి విద్యారంగానికి పెద్దపేట వేస్తున్నామంటే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి. ముందు ప్రభుత్వ కొత్త ప్రభుత్వ విద్యా సంస్థలు ఎస్టాబ్లిష్ చేయాలి. అలాగే యూనివర్సిటీల్లో ఈరోజు యూనివర్సిటీ ప్రొఫెసర్లను భర్తీ చేయాలి. అలాగే ఈరోజు పిహెచ్డీ చేస్తున్న విద్యార్థులకి స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి ఫండింగ్ ఇస్తున్న పరిస్థితి లేదు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ లేని విద్యార్థులకి రీసెర్చ్ స్కాలర్షిప్ ప్రోత్సహించడానికి వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వాలి, కానీ అటువంటి ఇస్తున్న పరిస్థితి లేదు. ఈరోజు విద్యా దీవెన ఇస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తుంది, ఎస్ విద్యా దీవెన ఇస్తున్నారు, చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. కానీ స్కాలర్షిప్లు తగ్గించారు, రియంబర్స్మెంట్ తగ్గించారు, ఇవి తగ్గించేసినంత మాత్రాన ఇవి ఇచ్చినాయి అంటే కళ్ళు మూసి జలకొట్టడం అంటారు దీన్ని తప్ప ఇంకోటి కాదు. కాబట్టి అది సరైనది కాదు. విద్యార్థులందరికీ విద్యను అందించడం కోసం అవకాశాలు పెంచాలి తప్ప ఏ కళ్ళు మూసి జలకొట్టే ప్రయత్నం చేయడం వల్ల ఉపయోగం ఏమి.